మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ధ్యానం కొరకు 91వ కీర్తన 10వ వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ వాక్యంలో మొదటి మాటని నీకు అపాయమేమీ రాదు. దేవుడు ఈ ప్రార్థనకు కూడి వచ్చిన మీతో చెప్తున్నాడు, నీకు అపాయమేమీ రాదు. ఒకవేళ మీకు అపాయాలు ఏమైనా వస్తాయేమోనని మీరు భయపడుతూ ఆ విషయమై ఆలోచిస్తూ ఇక్కడికి వచ్చారేమో. అందుకే ప్రభు చెప్తున్నాడు, నా సన్నిధికి మీరు వచ్చారు, సర్వశక్తుని నీడను ఆశ్రయించారు, ఆయన మాట వినాలని ఆశించారు, గనుక మీకు ఏ అపాయమో రాదు. కొన్నిసార్లు అపాయాలు ఎలా వస్తాయో చెప్పనా? మీ చుట్టూ ఉన్నటువంటి మీ పొరుగు వాళ్ళ ద్వారా, మీ చుట్టూ ఉన్న మీ రక్త సంబంధులు బంధువుల ద్వారా మీకు అపాయము వస్తుంది. కొన్నిసార్లు మీ అధికారుల ద్వారా అపాయం వస్తుంది, మీకంటే పై ఉద్యోగస్తుల ద్వారా, మీ పైన మేస్త్రుల ద్వారా, గుమస్తాల ద్వారా, అధికారుల ద్వారా వస్తుంది. కొన్నిసార్లు మీ శత్రువుల ద్వారా మీకు ఒకవేళ కీడు రావచ్చు. ఏ రకమైనటువంటి కీడైనా సరే ఒకవేళ మిమ్మల్ని సమీపించినా మీకు మాత్రం కీడు కలగదు. ఆమేన్. మీకు కీడు కలగనివాడు ఆయన. ఆ కీర్తన మొదటి వాక్యాన్ని చదివితే, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఇప్పుడు ఆయన మహత్తరమైన దేవుని సన్నిధిలో మీరు విశ్రాంతిగా ఉన్నారు, కనుక మీకు ఏ కీడు రాదు. ఆమేన్. విశ్వసిస్తున్నారా? మీ అధికారం ద్వారా మీ కీడు రాదు. ఆమేన్. వాక్యంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. ఏ విధంగా మీకు కీడు రాదో, ఆ కీడుని ఏ విధంగా దేవుడు మీ దగ్గర నుంచి వేరు చేస్తున్నాడో ఒకసారి బైబిల్లో మనం గమనించినట్లయితే లోతు చరిత్ర నాకు గుర్తుకొచ్చింది. లోతు నీతిమంతుడని, దేవుని భయం కలిగిన వాడని, భక్తి గలవాడని బైబిల్ చెప్తా ఉంది. అతని ఇంటికి ఓసారి ఇద్దరు వచ్చారు. చక్కగా ఉంటారు, అందంగా ఉంటారు. ఈ లోతు కుటుంబము ఆ ఇద్దరు అతిథులతో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ దుమ్మిగా వచ్చారు. వాళ్ళిద్దరినీ బయటికి పంపించాం. వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు, వాళ్ళ రంగే అదో రకంగా ఉంది. వాళ్ళని మేము అనుభవించాలి, వాళ్ళని మేము బ్రతకనివ్వము, వాళ్ళని మేము ఆగం చేయాలి, పాడు చేయాలి అని వాళ్ళని పంపించమని బయటికి ఒకటే గొడవ పెట్టుకున్నారు. దుమ్మిగా వచ్చేసారు, అల్లకల్లోలంగా అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. అయితే లోతు తలుపు తీసి బయటకు వచ్చి, అయ్యలారా మీకు దండం పెడతాను, నా ఇంటికి అతిథులు వచ్చినారు, నన్ను అవమానాలు పాలు చేయకండి, వాళ్ళని మీరు ఏమీ చేయకండి బాబు, మీకేం కావాలో చెప్పండి, అది నేను సిద్ధంగా ఉన్నాను, దయచేసి నా మాట వినండి అని కాళ్ళు పట్టుకుని, చేతులు పట్టుకుని, కట్టం పట్టుకుని బ్రతిమలాడాడు. ఎంత బ్రతిమలాడినా
వాళ్ళు వాళ్ళిద్దరిని బయటికి పంపించు అంటారు. అదొక పనికి మాలినటువంటి దేశం, నీచాతి నీచానికి తెగించిన ప్రజలు, వరుస వాయులు తప్పి విచ్చలవిడిగా ప్రవర్తించే ప్రజలు, మృగాలే మేలనిపిస్తాయి అట్లాంటి నీచమైనటువంటి అలవాట్లు ఉన్న ప్రాంతం అది. ఈయన బ్రతిలాడుతుంటే వాళ్ళు ఏమన్నా తెలిసినా, మీరెవరురా, ఎక్కడి నుంచి వచ్చావురా, నీ ప్రాంతం ఏది, ఎవరి నుంచి వచ్చావు, మాకు బుద్ధి చెప్తావా, మా మధ్యలో నీవేమైనా న్యాయాధిపతివా, పెద్ద రూల్స్ మాట్లాడుతున్నావు, అదలా వదలు చితంది అని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. మాకు నీవు న్యాయాధిపతివు కాదు, అసలు నువ్వెంతటి వాడివిరా, మేము అడిగిన దానికి కాదనే దానికి దిక్కు లేకుండా నీ ప్రాంతంలో పడ్డావు, పరదేశివిరా నువ్వు, నీకు ఇల్లుకి స్థలం లేకపోతే నేను కదా నీకు ఇప్పించింది, ఆ రోజు అప్పులు పోయి అల్లాడిపోతాడు, నేను డబ్బు కట్టలేదంటరా, లేపకే వాళ్ళిద్దరిని పంపించు బయటికి అని నోటికి ఎలా వస్తారా మాట్లాడుతున్నారు. లోపల భార్య పిల్లలు గడగడగడగడగడగడ వణికిపోతున్నారు, దొమ్మిగా వచ్చేసారు ఇంటి మీదకి, ఆ చుట్టూ ఉన్న ప్రజలంతా వచ్చేసారు. వాళ్ళని అడిగేవాళ్ళు లేరు, ఇద్దరు పక్షంగా మాట్లాడేవాళ్ళు లేరు. ఆ భయానకమైన పరిస్థితుల్లో వాళ్ళిద్దరు వచ్చారే, ఈ లోతుని ఇలా పట్టుకొని లోపలికి లాగి తలుపేసేసారు. ఆమె ఈ లోతు బ్రతి మార్చడం, వాళ్ళు తిట్టడం, వాళ్ళు అలకల్లోలం చేయడం విన్నటువంటి ఈ ఇద్దరు లోతుని లోపలికి లాగి తలుపేసేసారు. ఆదికాండం 19:10-11 వాక్యాలు విందాం. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమొప్పు కలగచేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. తలుపేసిన తరువాత ఒరే తలుపెక్కడా, ఒరే తలుపెక్కడా అని ఆ ఇంటి చుట్టూ తలుపు ఎక్కడ కిటికీ ఎక్కడ, తలుపు ఎక్కడ కిటికీ ఎక్కడ అని చెప్పి ఈ రంకులు రావటంలో తిరిగినట్టు తిరుగుతున్నారు అందరు ఆ ఇంటి చుట్టూ. ఆ జనం అంతాను ఏమైందో తెలుసా, ఏమైందో తెలుసండి, వాళ్ళ కళ్ళన్నీ మబ్బుగమ్మిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇంటిని వెతుకుతూ వచ్చిన వాళ్ళు, ఈ లోపల ఉన్న వాళ్ళు, అందచందాలు చూసిన వాళ్ళు, వాళ్ళు అనుభవించాలని, వాళ్ళతో విచ్చలవిడిగా ప్రవర్తించాలని మృగాల్లాగా కోరుకున్న వాళ్ళు, తలుపు ఎప్పుడైతే ఆ వ్యక్తులు వేశారో మరుక్షణం వాళ్ళ కళ్ళన్నీ గుడ్డి అయిపోయినాయి. వాళ్ళు వెతికి వెతికి, అమ్మాయి కనబడిందా తలుపు, ఎక్కడ కనబడిందే, అమ్మాయి నీ కనబడేదా కనబడలేదో, అరే బాబాయ్ నీ కనబడలేదు కనబడలేదా, ఎదుగుతున్నాను రా, తలుపు కనబడలేదు, కిటికీ కనబడలేదు, ఏమైంది బాబాయ్ అంటే, ఏమిటో నా కళ్ళు కనబట్టలేదు అని వాడంటే, నాకు కూడా కళ్ళు కనబట్టలేదని తిరిగి 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 ఆ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు తిరిగి 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 వాళ్ళకి విసుగు కలిగిపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆ రోజు లోతు జీవితానికి ఈ అద్భుతమైన కార్యం జరిగింది అంటే ఈరోజు నీకు నాకు ఎందుకు జరగదండి. ఆయన ఏమంటున్నా తెలిసిన, నీకు కీడు రానివ్వను, నీకు అపాయము రానివ్వను, నీ పిల్లలకి కీడు రానివ్వను. ఎందుకు రానివ్వనో తెలిసిన, నీవు ఆయన సన్నిధికి వచ్చున్నావు. బైబిల్లో మరొక మాట కూడా రాసింది, పునరుద్ధారుడైన యేసు క్రీస్తు ఆయన తలుపు వేశాడంటే ఎవడు ఆ తలుపు తీయలేడు. ఆమె ఆయన తలుపు తీశాడంటే ఎవడు దాన్ని వేయలేడు. నీ జీవితానికి తలుపు వేయవలసి వస్తే ఆయన వేస్తాడు.
తలుపు తీయవలసి వస్తే ఆయన తీస్తాడు. ఆశీర్వాదాలు నీకు రావాలనుకున్నప్పుడు ఆయన తలుపు తీస్తాడు. శత్రువుని ఇంట్లో నువ్వు ప్రవేశించకుండా తలుపును మూస్తాడు. నీకు విరోధముగా నీ చుట్టూ ప్రాంతాల్లో నీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, ఎవరైనా నీకు కీడు చేయాలని, నీ కుటుంబానికి కీడు చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకొని, మీ బంధువులు కదంటరా, మీ పెదనాన్న కదంటరా, మరి నీకు చెల్లెలు అవుతుంది కదరా, ఏమిటి ఇదని చెప్పి నువ్వు బతిలాడుతుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు, నిన్ను లోపలికి లాగుతాడు, తలుపేస్తాడు. ఆమే. ఆ దుర్మార్గుడిని నీవు బ్రతిమాలకుండా కూర్చుంటావేంటి? పశువులా ప్రవర్తిస్తున్న వాడు వర్షమయ్యలు తప్పినవాడు, అలా ప్రవర్తిస్తున్న వాడి చేతులు చేస్తాడు. రా లవ్గా, నేను రోషం గల దేవుణ్ణి, లవ్గాను నేను తలుపేస్తాను, వాడు తలుపు తీయమని చూద్దాం. నీ పిల్లల్ని నేను కాచుకుంటాను. ఆమే. హల్లెలూయా. నీ ఆస్తిని నేను కాచుకుంటాను. హల్లెలూయా. నీ యొక్క జీవితాన్ని నేను కాచుకుంటాను. ఏ ఆపద, ఏ కీడు నీ గుడారానికి సమీపించదు. సమీపించదే, గుడారం చుట్టూ తిరగటమే కానీ లోపలికి వచ్చే పని ఉండదు. ఆమే. 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 యేసు ప్రభు నమ్ముకున్న ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో వాళ్ళ నాన్నకి ఎవరో చేతబడి చేశాడని వినికిడి. ఆ పిల్లడు నన్ను తీసుకెళ్లి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఇంటి చుట్టూ ఏదో గీత గీసినట్టుగా నాకు కనిపించింది. ఏమిటా ఇంటి చుట్టూ గీత గీస్తుందని చెప్పి నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి చూస్తే నిజంగానే గీత గీస్తుంది. కానీ ఆ గీత దాకా వచ్చి రెండు నిమ్మకాయలు, ఆ గీత దాకా వచ్చి రెండు మిరపకాయలు, ఆ గీత దాకా వచ్చి రెండు బొగ్గులు నిలబడి ఉన్నాయి. ఏమిటి ఇక్కడ బొగ్గులు ఉన్నాయి, నిమ్మకాయలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మా నాన్నకి ఎవరో ఏమో చేశారండి అని. చేశారు సరే, ఇవి గీత దగ్గరికి వచ్చి ఎందుకు ఆగాయి? నేను ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు, ఈ ఇంటి చుట్టూ నేను రక్తంతో కంచె వేశాను. కారణం ఏంటంటే నన్ను నమ్ముకున్న వాడు ఇంట్లో ఉన్నాడు. నన్ను నమ్ముకున్న వాడు ఇంట్లో ఉన్నాడు కనుక ఏ అపవిత్రత ఈ గుణాలను సమీపించదు. నేను ప్రార్థన చేసి ఆ దురాత్మను కద్దించి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఎవరైతే వీళ్ళకి విరోధంగా క్రియ చేశారో వాళ్ళింట్లో ఆ ఇంటి యజమాని చచ్చిపోయాడు. చచ్చిపోయాడు, రివర్స్ అయిపోయింది అంత. తర్వాత ఈ నిమ్మకాయలు ఎక్కడ లేవు, మిరపకాయలు ఎక్కడ లేవు, అవన్నీ ఇక్కడ లేవు, ఎటుపోయినా తెలీదు. ఆ గీత కూడా తుడుపు పెట్టబడి ఉంది. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి బ్రతికాడు. వాళ్ళకి విరోధంగా చేసిన వాళ్ళు ఆ ఇంటి యజమాని చచ్చారు. మనం ఆరాధిస్తున్న దేవుడు రోషం గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజు లోతు జీవితంలో చేశాడు. ఎవడెవడో నువ్వు మాకు న్యాయం చెప్తావు అంటుంటే, ఇతరు నేను ఎందుకు న్యాయం చెప్తానండి బాబు అంటుంటే, దేవదూతలు ఆ దేవుని సన్నిధిలో నుంచి వచ్చిన వాళ్ళు ఆ సైన్య సమూహం ఒప్పుకోలేదు. ఏళ్ళ బదిలీ అతను నిత్యమైన వాళ్ళు రా లోపలికి రా. ఆమే. నా ప్రేమైన సహోదరులారా, ఈరోజు ఆ వచ్చారే దేవుని సన్నిధిలో నుంచి దేవదత్తలు, ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు వరదలో ఉంటే నిన్ను అలా నెమ్మదిగా చేపట్టి లాగాలనుకుంటున్నారు. నువ్వు ఇంటి బయట పిచ్చేయాలేస్తుంటే చుట్టుపక్కల లోపలికి లాగి తలిపేయాలనుకుంటున్నారు. ఆయన ఇప్పుడు చెయ్యి చాచున్నాడు మీ మధ్య. ఆమే. దేవుని వాక్యాన్ని నువ్వు ఇంట్లోకి తీసుకెళ్ళావనుకోండి, దైవ సేవకులు మీ ఇంట్లోకి తీసుకెళ్ళావనుకోండి, దేవునితో నిబంధన చేసే నీవు దేవుని సన్నిధిలో ఉన్నావనుకోండి, ఆయన సర్వోన్నతుని సన్నిధిలో ఆయన చాటుగా నిలబడుకొని ఉన్నావనుకోండి, నిన్ను ఎవ్వడు ఏమీ చేయలేవు. ఆమే. పొరుగు వారి ద్వారా నీకే కీడు జరగదు. ఆడు ఆ ఇల్లు అమ్ముకొని పోవాలాడు, అయితే మీరు కొట్లాడకూడదు.
మీరు పోలీస్ స్టేషన్ పోకూడదు, మీరు మీ బంధువులు పిలిపించి రౌడీలను పిలిపించి గొడవలు పెట్టుకోకూడదు. అయితే నువ్వేం చేయాలంటే ఆ తలుపు దగ్గర నిలబడుకొని బ్రతిమలు ఆడుకుంటూ కూర్చోవాలా. నువ్వు బ్రతిమలు ఆడుకుంది వాడు రెచ్చిపోతాడు, ఆ తర్వాత ఏం జరిగేది అడిగి తెలియదు, వాడు గుడ్డోడైపోతాడు. అక్కడికి ఎందుకు వచ్చాడో వాడికి తెలియదు. బైబిల్లో ఉంది వాడికి విసుగు పుట్టింది అని. ఏమేమో చేసి చూశారు, ఇప్పుడు ఏమి కుదరట్లేదు. దేవుడు వాళ్ళ కళ్ళ ముందే మిమ్మల్ని అంతకంతకి ఆశీర్వదిస్తా ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవది ఒక సంగతి చెబుతాను, అధికారులు, అధికారాలు కలిగిన వాళ్ళు మహా చలరేగిపోతారన్నమాట. దేవుని బిడ్డలు చూస్తే వాళ్ళకేంటో అదో రకమైన సూపు. వీడు భక్తుడంట, వీడు లంచం తీసుకోడంట, వీడు ఎవడికి దండం పెట్టడంట, ఏ పూజా పునస్కారాలు కొబ్బరి మొక్కలు తినడంట అని మనల్ని చూసి అదో రకమైన సూపు చూస్తూ నీచంగా భావిస్తారు. అనేక చోట్ల ఈ రోజున ఈ కులగజ్జి కలిగిన వాళ్ళు, ఈ మతపిచ్చ కలిగిన వాళ్ళు దేవునిని ఆశ్రయించి దేవుని సన్నిధిలో ఉన్న ప్రజల్ని అదో రకమైన విపరీతమైన భావంతో మనల్ని ఏదో చేసి అణగొట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దావీదు సౌలు జీవితంలో ఒక సంభవం జరిగిందండి. కెయీలా అనే పట్టణంలో దావీదుతో కొందరు ఉన్నారు. ఆ కెయీలా అనే పట్టణం మీదకి ఎవరో శత్రువులు వస్తే అక్కడికెళ్ళి వాళ్ళకి సహాయం చేసి ఆ పట్టణాన్ని వాళ్ల కొరకు నిలిపాడు. ఆ పట్టణస్తులందరూ దావీదు చేత మేళ్లు పొందారు, మేళ్లు పొంది ఆనందంగా ఉంటున్నారండి. అలా ఉంటున్న రోజుల్లో దావీదు కెయీలా పట్టణంలో ఉన్నాడని, ఆ పట్టణానికి తలుపులు గడియలు బాగా బందోబస్తు ఉందని, ఆ పట్టణంలో పోతే వీడిని నిమిషాల మీద పట్టుకొని చంపేయొచ్చని పగబట్టి తిరుగుతూ వస్తూ ఇంచుమించు కెయీలా పట్టణంలో ఉన్న సంగతి తెలుసుకుని ఆ పక్క పట్టణంలోకి వచ్చి ముట్టడి వేశాడు. ఆ సంగతి దావీదుకి తెలిసింది. సౌలు తనకు కీడు చేయాలని, నన్ను చంపాలని వెతుకుతున్నాడు. ఈ తలుపులు గడియలు ఉన్నటువంటి ఈ పట్టణంలో అయితే తేలిగ్గా దొరుకుతాడని ముట్టడి వేసి వచ్చేస్తున్నాడు, నన్నిక చంపేస్తాడు అని అందరూ చెప్తున్నారు. అందరూ చంపేస్తారని చెప్తుంటే ఇతను ఏం చేశాడు తెలుసా? దావీదు ఆకాశం వైపు కన్నులెత్తి ఓ చిన్న ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ పట్టణానికి నేను చాలా మేలు చేశాను, ఈ పట్టణస్తులు నన్ను సౌలు చేతికి అప్పగిస్తారా అని అడిగాడు. దేవుడు అన్నాడు, అవును, వీళ్ళు కృతజ్ఞత లేని ప్రజలు, నిన్ను సౌలు చేతికి అప్పగిస్తారు వీళ్ళు అని దేవుడు చెప్పాడు. మరి ఏం చేయమంటావు అని అడిగితే చదవండి, మొదటి సమూయేలు గ్రంథం 23:13. అంతట దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కెయీలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. దావీదు కెయీలాలో నుండి తప్పించుకొనిన సంగతి సౌలు విని వెళ్ళక మానెను. గమనించండి, దేవుడు చెప్పాడు నిన్ను తప్పక వాళ్ళు అప్పచెప్పేస్తారు, కృతజ్ఞత లేని పట్టణం ఇది, వీళ్ళని నమ్ముకొని ఇక్కడ ఉంటావేమో, నీవు ఎక్కడికి వెళ్ళగలవో అక్కడికి వెళ్ళు. ఈయన ఇంత ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవాలనో అక్కడికి వెళ్ళిపోతున్నారు. అది ఎక్కడో రాయలే బైబిల్లో. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్తారండి? మీరు చెప్పండి, మీ కష్టం వచ్చింది, మీకు బాధ వచ్చింది, ఎవరికి చెప్పుకున్నావో చెప్పుకోపో, ఏం చేస్తావో చేసుకోపో అని శత్రువు అంటున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఎవరికి చెప్పుకుంటాం, ఏం చేసుకుంటాం? నేనేం చేస్తున్నాను తెలుసా? నన్ను ఎవడన్నా ఆ మాట్లాడినంటే నేను ఎక్కడికి వెళ్ళేది నీకు చెప్పడం ఏంటరా, నేను ఎవరు చెప్పుకునేది నీకు చెప్పడం ఏంటరా, చెప్పుకునే దగ్గర చెప్పుకుంటాను అని వచ్చి మోకరిస్తా. ఆమె, నాకు చెప్పుకున్నానికి ఇంకెవరున్నానండి?
వెళ్ళేదానికి వేరే చోటు ఎక్కడుందండి? మరి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళగలనా? రెవడీ ముఠా దగ్గరికి వెళ్ళగలనా? ఎవరో చెప్పుడో చెప్పుకోపో, ఎక్కడికి వెళ్తారో వెళ్ళరా అని ఎవడైనా అంటే నాకు వెళ్ళే చోట ఒకటి ఉంది. ఆమెన్. చెప్పుకునే ఆయన ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరు? మహోన్నతుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు? సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరు? సర్వాంతర్యామి. హల్లెలూయా. ఆయన ఎవరు? సర్వ జ్ఞానము కలిగిన వాడు. ఆయన ఎవరు? సర్వశక్తి గల దేవుడు. ఆయన దగ్గరికి నేను వెళ్తాను. వెళ్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నన్ను ఆయన సన్నిధిలో మరుగు చేసేస్తాడు. 600 మంది దావీదు ఆ పట్టణంలోనే ఉన్నారు, కానీ ఎవరికి కనబడ్డా? ఎక్కడికి వెళ్ళాలనో వెళ్ళిపోమన్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ పట్టణం తలుపులు వేసే ఉన్నాయి, గడియలు పెట్టే ఉన్నాయి. సౌలుకు సంబంధించిన వాళ్ళంతా వచ్చి ఆ పట్టణం అంతా వెతికారు. ఏమయ్యారు? ఏమయ్యారు? మరి తలుపులు తీశారా? మేము తీయలేదండి. మరి ఏమయ్యారు? అది రండి, మాకు అర్థం కావట్లేదు. 10-12 రోజుల నుంచి మా ఊళ్ళోనే ఉన్నారండి, అందుకే మీకు కబురు పెట్టాం. మరి మీరు వచ్చారు, అప్పుడు కూడా మేము ఇక్కడ ఉంటే వాళ్ళందరూ చూసామండి. మరి ఇప్పుడు ఏమయ్యారు? సర్వశక్తిని చాటుకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు తన గుడారాన్ని వాళ్ళ మీద కప్పాడు. హల్లెలూయా. తన రెక్కల నీడలో వాళ్ళని దాచాడు. హల్లెలూయా. ఆయన సన్నిధి చేత వాళ్ళని మరుగుపరిచాడు. హల్లెలూయా. సౌలు అంటే ఒక పెద్ద అధికారి. ఆయన చేతి కింద సైన్యం, గుర్రాలు, రథాలు, గొప్ప సైన్య సమూహం, బలం. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ కైలా పట్టణంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదా. మనకు దేవుడు ఇలాంటి శత్రువుల ద్వారా తప్పించుకునేందుకు ఒక మార్గాన్ని సరళం చేశాడు. ఆ మార్గం ఏంటో తెలుసా? ప్రార్థన. ఆమెన్. తలసార్లు కొంతమంది నాకు వచ్చి చెప్పారు, ఏమన్నా మేము కేసు పెట్టామని పోలీసు వాళ్ళు పట్టించుకోలేదని. ఎందుకు పట్టించుకోవాలంటే దెబ్బలు తిని తల పగలు కొట్టుకొని వస్తే మేము రాస్తామన్నారంట. గొడవలుగా ఉన్నాయి, కొంచెం వచ్చి చూడండి అంటే మేము అప్పుడు రాకూడదు, గొడవలు అయితే రాకూడదు మేము. మీరు కొట్టుకొని తలలో పగలు కొట్టుకొని అప్పుడు మేము క్రిమినల్ కేసు రాస్తాం, అప్పటిదాకా మేము రాదు. నిజమే, వాళ్ళ పద్ధతులు అయ్యే, వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినటువంటి రూల్స్ కూడా అయ్యే. మీరు ఊరికైనా వెళ్ళా వెళ్ళి మమ్మల్ని ఆదేయమండి, వాళ్ళు ఎట్లా అంటారు వెళ్ళారు అంటారు, వాళ్ళు రిస్కరు. తగలకాయలు పగలు కొట్టుకొని కాళ్ళు చేతి ఎర్ర కొట్టుకొని పోతేనే రాస్తారు. అప్పుడే వాళ్ళు రాయాలి. వాళ్ళది న్యాయమే, పాపం వాళ్ళది ఏం తప్పేం కాదు. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడో తెలిసిన, నువ్వు వెళ్ళాల్సిన చోటు కదా. ఎక్కడయ్యా నేను వెళ్ళాల్సిన చోటు ఏంటయ్యా అంటే నా రెక్కల నీడలోకి, సర్వశక్తిని నీడకి, సర్వోన్నతుని చోటుకి. అక్కడికి నువ్వు వెళ్ళి పుట్టుగా కూర్చున్నావంటే ఎవ్వడికీ కనబడదు. ఒక ప్రక్కన నీ చుట్టూ ఉన్నటువంటి సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్లో నుంచి కానివ్వండి, మరొక విధంగా కానివ్వండి, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కానివ్వండి, నీ కులస్తులు కానివ్వండి, నీ మీద పగబడతారు. కానీ వాళ్ళ కళ్ళు పోతాయి, తలుపు ఆయన వేస్తాడు. ఆయన చేయి చాచున్నాడు, ఎప్పుడు తలుపు వేద్దావా అది. అవే రైజలో మనం ఈ వాక్యాన్ని గమనించినట్లయితే దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డుగడలను గల పట్టణంలో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు, దేవుడు అతనిని నా చేతికి అప్పగించుననుకో నేను. సౌలు ఏమంటున్నాడంటే దేవుడు దావీదుని నా చేతికి అప్పగించాడని అనుకున్నాడంట. 14వ వాక్యంలోకి వెళ్ళి మనం చదివితే అక్కడేమని రాసిందో చూడండి. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును, జీఫోను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను,
సౌలు అనుదినము అతన్ని వెతికినను. దేవుడు సౌలు చేతికి, దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు, అతనిని అప్పగించలేదు. ఒక అధికారి సవాల్ చేశాడంట, ఒరేయ్ నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు గనుక నీకు సస్పెండ్ చేయకపోతే నేను అడుగు, ఈ ఉద్యోగం తీసేయకపోతే నన్ను అడగరా, పెద్ద భక్తులు చేయడం నా దగ్గర అల్లీళ్ళు వస్తుంటే లంచం తీసుకుని నాకు ఇరే అంటే ఇవ్వవా పెద్ద భక్తుల్ని, నీ సంగతి నేను తేల్చుకుంటాను రా అన్నాడంట. అతను వచ్చి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకన్నా ఇట్లా పళ్ళు పట్టుబడ్డ కొరుకుతున్నాడు, లంచాలు తీసుకొచ్చి ఇవ్వమంటున్నాడు, అందుకని నా మీద పగబట్టున్నాడన్నా అని అంటే ఉపవసించి ప్రార్థన చేసుకుని నేను కూడా నీ కొరకు ఉపవసించి ప్రార్థన చేస్తాను అన్నా. సరిగ్గా 10 రోజులు కాకపోతే అతను నా దగ్గరికి వచ్చి అనో అన్న, అతన్ని నా చేతికి ఇచ్చాడు దేవుడు, నా చేతికి అమ్మ చెప్పాడు దేవుడు. నా ఇంటి చుట్టూ 3 సార్లు తిరిగాడు, ఇప్పుడు నీ మీద ఆధారపడింది బాబు నా ఉద్యోగం, నీ మీద ఆధారపడింది బాబు ఉద్యోగం. నువ్వు ఒక్క అబద్ధం చెప్పాలంటే నేను చెప్పనంటున్నా, నేను అబద్ధం చెప్పనంటున్నా, ఒక్క అబద్ధం చెప్పిన ఉద్యోగం నేను అబద్ధం చెప్పగలను. నిన్నటి రోజున సస్పెండ్ ఆర్డర్ వచ్చింది అతను, అతని చేతికి నన్ను అప్పచెప్తాడని వాడు అనుకున్నాడు, నా చేతికి వాడిని అప్పచెప్పాడు దేవుడు. నా ప్రియమైన సహోదరులను ఒకసారి ఆలోచన, మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో మీకు ఇంకా తెలియలే, చిన్నదానికి పెద్దదానికి కంగారు పడిపోతున్నారు, కలవారు పడిపోతున్నారు, ఏమవుతుందో ఏమవుతుందో అంటున్నారు. ఆయన ఈ రాత్రి నీతో వాగ్దానం చేస్తున్నాడు, ఏ అపాయము నిన్ను సమీపించదు, నీ ఇంటిని ఏ తెగులు సమీపించదు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తలేదు. నేను మోషంగా దేవుణ్ణి నేను అలా చేయబోతాను. దావీదుని చేతికి దొరికించుకుని హింస పెట్టి చిత్రవది చేసి చంపాలని వచ్చినటువంటి సౌలు తోక ముడుచుకొని ఇక మనం వెళ్దాం పదా, తలుపులు గడిలేసిన పట్టణంలోనే వాడు అంతు లేకుండా వెళ్ళిపోయాడంటే ఇక ఆడిని మనం పట్టుకోలేం బాబు, మనం త్వరగా బయలుదేరి వెళ్ళిపోదాం, లేకపోతే ఆడి చేతికి దేవుడు మనల్ని అప్పచెప్పు. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఈ రోజున ఎవరిని కీడు చేస్తారని, నీ పిల్లలకి ఎలాగో అవమానాలు కలుగు చేస్తారని నీవు ఆ బాధలో ఆ కన్నీళ్ల మధ్యలో ఆయన సన్నిధికి వచ్చావేమో, ఆయన సూటిగా నీతో ఈ రోజున మాట్లాడుతున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరొక సంగతి కూడా నేను మీకు చెప్తాను, చదవండి. నెహెమ్యా 2వ అధ్యాయం 2వ వాక్యం. సన్బలటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములో ఒకదాని దగ్గర మనము కలుసుకుందము రండిని నా యొద్దకు వర్తమానం పంపిరి. దేవుని బిడ్డ నెహెమ్యా దేవుని ఆలయాన్ని గురించి భారం బాధ్యత. మన శరీరం దేవుని ఆలయం కదండి, ఈ శరీరాన్ని గురించినటువంటి బాధ్యత గలవాడు. ఈ శరీరానికి ప్రాకారాలు కట్టాలని, దేవుని నివాసంగా ఈ శరీరం ఎప్పుడూ ఉండాలని, పవిత్రత మాత్రమే ఉంచుకోవాలని నెహెమ్యా ఆలోచించినవాడు. అయితే ఇతనికి విరోధంగా కొంతమంది ఆ శత్రువులు అనేక కీడైన అపవిత్రమైన ఆలోచనలు నెహెమ్యాకి విరోధంగా ఆలోచిస్తా వస్తున్నారు. ఒకరోజును కబురు పెట్టారు. మేమంతా ఇక్కడ పోగై ఉన్నాం, చాలా విషయాలు మాట్లాడాలి, నెహెమ్యాకి విరోధంగా కొందరు మాట్లాడుతున్న ఆ విషయాలు మాట్లాడాలి అని నెహెమ్యా కబురు పెట్టారు రమ్మని. నెహెమ్యా అంటాడు, నేను మీ దగ్గరికి ఆలోచనలకు రాను, ఎవరైనా నాకు విరోధంగా ఏదైనా చేస్తున్నారా చేయనివ్వండి, ఇంతటి గొప్ప పని ఇంతటి మహత్తరమైన దేవుణ్ణి ఆరాధించే నేనేమిటి, మీ దగ్గరికి రావాల్సిన ఏంటంటే ఆలోచనలు అడగడం ఏమిటి అని నేను రాను అన్నారు. నిజంగా వాళ్ళు పిలిపించింది ఎందుకో తెలుసా, అక్కడికి పిలిపించి రాజుగారిని పిలిపించి అతని మీద ఏదో నేరాలు మోపి తన ఉద్యోగం తీయించి తనని
జైల్లో వేయించాలని ప్రయత్నాలు చేశారు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 5 సార్లు పిలిపించారని. పిలిపిస్తే నేను నా అంతటి వాడు రాకూడదు, నేను దేవుణ్ణి నమ్ముకున్న వాడిని. ఆమెన్. ఈ నెహెమ్యా ఏం చేశాడంటే, మీ యొక్క కమిటీ మీటింగ్లకి నేను రాను బాబు, మీ చర్చలకి నేను రాను, నాకు అనవసరం, నేను దేవుని మందిరాన్ని కట్టాలి. తర్వాత ఆ కబురు వచ్చింది, ఓపెన్ లెటర్ వచ్చింది, నువ్వెట కడతావు, మేము చూస్తాం రా అని. తర్వాత కొందరు పరిహాసం చేస్తున్నారు, దేవుని మందిరం కడతాడు వీడు, వీడు పెద్ద భక్తుడు అంటే వీడు భక్తుడు, అసలు నువ్వు కట్టే గోడ ఉందే, ఏయ్ నెహెమ్యా నువ్వు కొడుతున్నావు గోడ, పెద్ద భక్తుడివి, అసలు నక్క ఎగిరి అటు దొరికింది అనుకో గోడ మొత్తం పడిపోద్దిరా, అది నువ్వు కట్టే గోడ, పెద్ద భక్తుడు అనుకుంటున్నావు నువ్వు అని పరిహసించటం ప్రారంభించారు. దేవుని పనులు ఏవైనా మీరు చేస్తుంటే, దేవుని కొరకు ఏదైనా చేస్తుంటే, దైవభక్తిగా మీరు ప్రవర్తిస్తుంటే, మిమ్మల్ని పరిహసించే వాళ్ళు కోకొల్లలుగా కనిపిస్తారు. ఈడెంతకాలం నిలబడతాడో చూద్దాం, సినిమా పోకుండా. ఈ మనిషి ఆ కొంప చుట్టూ తిరగకుండా ఎంతకాలం ఉంటుందో చూద్దాం అని అందరూ పరిహాసం చేస్తుంటారు. మనల్ని ప్రజలు పరిహాసం చేస్తున్నప్పుడు ఆకాశం అందున దేవుడికి సరుకుమంటారు, ఆయన బాధపడతాడు. అవే బైబిల్లో ఒక మాట చెప్పను నేను, ఒక దైవజనుడు తలకాయ మీద రాయి తీశారు, అప్పుడు దైవజనుడు మోకరించి రాయి పడ్డ తర్వాత ఒళ్ళంతా రక్తగాయాలతో ఉన్నప్పుడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం తెరవబడిందట. ఆకాశం తెరవబడుతూ ఉంటే అతను అంటాడు, అయ్యల్లారా ఆకాశం తెరవబడింది, నా తండ్రి కుడి పార్శ్వమందు నా యేసయ్య నిలబడుకోనున్నాడు అని ఎర్రి కాకేశాడు. బైబిల్లో ఏమని రాసిందంటే, యేసు ప్రభు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై అంటే కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని రాసింది. ఈ స్టెఫన్ ప్రార్థన చేసి దెబ్బలు తింటా ఉంటే ఆయన నిలబడుకోనున్నాడు చూశాడట. ఏమిటి కూర్చొని ఉన్నట్టు రాసిందే, ఈయనేమో దర్శనంలో నిలబడుకున్నట్టు రాసిందే అని నేను ఆలోచించుకుంటే, ఆయన కూర్చొనే ఉన్నాడు అంతదాకా. దైవజనుని మీద ఎప్పుడైతే దెబ్బ పడిందో ఆయన లేచాడు పైకి. ఏమే ఎందుకో తెలుసా, ఆయన చేయిని చాచేదానికి. హల్లెలూయా. ఇతన్ని ఇక్కడ కొడుతుంటే ఆ దెబ్బలు ఆయనకి తగులుతున్నాయి అక్కడ. అందుకని శుభ్రంగా కూర్చొని ఉన్నాయన పులుకుపడి లేచి నిలబడుతున్నాడు. ఆ దర్శనం దైవజనుడికి స్టెఫన్కి చూపిస్తున్నాడు, బాబు నేను ఇక్కడ నిద్రపోవటం లేదు, కూర్చొని లేను, నేను నిలిచి ఉన్నాను. ఏ అధికారి నిన్ను ఏమీ చేయలేడు, ఏ శత్రువు నిన్నేమీ చేయలేడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంటే ఓర్వలేని శత్రువులు ఆశీర్వాదాలు నీకు రాకుండా చేయాలని శత ప్రయత్నాలు చేశారు. ఆయన గోడగడతా ఉన్నప్పుడు పరిహాసం, ఆయన గోడగడుతున్నప్పుడు ఆపు చేయాలని, గోడగడుతున్నప్పుడు జైల్లో వేయించాలని. దేవుని పనులు జరుగుతూ ఉంటే, ఆశీర్వాదం కలుగుతూ ఉంటే, ఆ దేవుని పనికి విపరీతంగా వీళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ విపరీతమైన పరిస్థితుల్లో కూడా ఆయన పని తుదముట్టించుకుంటూ ఆకాశం అయిపోయిన దేవునికి ఆ చాచిన హస్తానికి తన పనిని అప్పచెప్పగా ఆయన ఆ పనిని చేసి ముగించెను. ఆమేన్. ఆ ప్రాకారపు గుమ్మాలు, ప్రాకారం అంటే ఏమిటో తెలుసండి? ప్రాకారం ఎప్పుడు కట్టుకుంటామంటే వాళ్ళకి మనకు సంబంధం ఉండకూడదు అనుకున్నప్పుడు ప్రాకారం కట్టుకుంటాం. వాళ్ళు వేరండి, వాళ్ళు సినిమాలు చూడు తిరిగేవాళ్ళు, మేము ప్రాకారం కట్టుకున్నాం, మేము సినిమాలు చూడు తిరిగేవాళ్ళం కాదు అని సపరేషన్ అంటారు దీన్ని. ఓ ప్రత్యేకత, పరిశుద్ధత కొరకు నీవు వేరుపరచబడుతున్నటువంటి ప్రాకారం. ఈ ప్రాకారాన్ని ఎంతసేపు కూల్చాలని అన్యజనులు, నీ పవిత్రతను కూల్చాలని
నీ ప్రత్యేకతని కూల్చాలని, నీవు దేవునితో చేసిన నిబంధన పాల్చాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నమే. అయితే చివరికి వాక్యం అంటుంది, నేను నా అంతటి వాడు ఈ పని ఆపుతాడా? నేను నేను చేసే పని నా గొప్ప పని కనుక నేను మీ దగ్గరికి కమిటీ మీటింగ్లకు వస్తానా? రాజు చెప్తే మాత్రం నేను ఆపుతానా? నా పని నేను కొనసాగిస్తా. ప్రభుత్వంలో చట్టాలు వచ్చినా సరే నా పని నేను చేసి ముగిస్తాను. ఆమేన్, ఆమేన్. మనం భయపడేదానికి పిరిక ఆత్మని దేవుడు మనకివ్వలేదు. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమగల తండ్రి ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నిన్ను స్తుతించి స్తోత్రించినట్లు మీ వాగ్దానాన్ని మా జీవితాల్లో పంచుకునేందుకు మీరు మాకు అనుగ్రహించిన మంచి తరుణం కొరకాయ స్తోత్రం. మీ ప్రజలు ఆలకించారు, ఆ దిశగా ధైర్యపరచబడ్డారు. నీకు విరోధముగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదని మీరు సెలవిచ్చారు. ప్రారంభించిన పని ముగిస్తానని సెలవిచ్చారు. మమ్మల్ని మీలో మరుగు చేసుకుంటారని చెప్పారు. శత్రువు మా ఎడల విసుగు పడిపోతాడని చెప్పారు. కనుక మీకు స్తోత్రం. ఏ విధం చేతనైనా మాలో ప్రారంభించిన ఈ పనిని పూర్తి చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.